భారత రాష్ట్ర సమితిగా మారడం వెనకాల ఉన్న కుట్ర కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఓట్ల చీలికనే కాదు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ కలిపేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చడానికి అటు వైఎస్ఆర్ ఇటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి చేస్తున్న కుట్రను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇట్లాంటి చర్యలకు పాల్పడితే చంద్రశేఖర్ రావు గారిని టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజము ఉప్పు పాతరేస్తుంది ఇది తెలంగాణ సమాజమంతా కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆయనే కేంద్ర ఎన్నికల సంఘానికి రాసుకున్నాడు అంటూ ఆయన అడ్రస్ ఆంధ్రప్రదేశ్కి రాసుకున్నాడు స్వార్థానికి కూడా పరిమితి ఉండాలి దురాశ దుఃఖానికి చేటు చంద్రశేఖర్ రావు గారు నీకు తెలంగాణతో ఏ రోజు పేగు బంధం లేదు ఇవాళ పేరు బంధం తెగిపోయింది శివరికి నువ్వు పరిత్యగించి నీ అడ్రస్ను ఆంధ్రప్రదేశ్గా రాసుకున్న పరిస్థితికి వచ్చినావు అంటే దిగజారినావు అంటే ఇది నిజంగా క్షమించరాని నేరము ఈ విషయాలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఖచ్చితంగా కొట్లాడుతుంది అది ప్రజల క్షేత్రస్థాయిలోనే కాదు చట్టసభలలో అదేవిధంగా న్యాయస్థానాలలో కూడా టీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది డెఫినెట్ గా ఇప్పుడు ఓవరాల్ గా జాతీయ స్థాయిలో మైనారిటీలలో ఉండే మెజారిటీ ఓట్లను ఎంఐఎం ద్వారా చీల్చాలనేది ఒక కుట్ర ఆప్ ద్వారా ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ అనుకూలమైన ఓటు బీజేపీ వ్యతిరేకమైన ఓటును చీల్చడానికి ఆప్ను వినియోగిస్తారు దక్షిణ భారతదేశంలో ఆపు ప్రభావం తక్కువ కాబట్టి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ అనుకూలమైన ఓటు బీజేపీ వ్యతిరేకమైన ఓటును చీల్చడం ద్వారా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడానికి కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో భాగంగానే చంద్రశేఖర్ రావు గారు అన్ని వ్యవహారాలు చేస్తున్నాడు లేకపోతే ఇది కుట్ర కాకపోతే నిజంగానే బీజేపీ ప్రభుత్వం చంద్రశేఖర్ రావు గారి అవినీతికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలంటే బంగారు కూలీ మీద 5 సంవత్సరాల నుంచి ఎందుకు విచారణ చేపట్టలే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఏప్రిల్ 21, 2017 నుంచి ఏప్రిల్ 30, 2017 వరకు ఒక 10 రోజులు నమస్తే తెలంగాణ టీ న్యూస్లో వచ్చిన వార్తల్ని తీసుకుంటే ఏ ఊర్లో ఎంత వసూలైందో తెలిసిపోతుంది ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పనిలే 10 రోజులు టీ న్యూస్లో వార్తలు నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తల్ని జిల్లాల వారీగా సేకరిస్తే 800 కోట్లు వసూలు చేసినా వాళ్ళే ప్రచురించుకున్నారు దీనికి ఏజెన్సీలు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎవరిని అడగాల్సిన పని లేదు సింపుల్ నేను అదే చెప్పిన సిబిడిటి చైర్మన్కి సార్ మీరు ఎక్కడికో ఏజెన్సీ ఆఫీసర్లను పంపాల్సిన పని లేదు 4 ఆఫీసర్లను టీఆర్ఎస్ ఆఫీస్కు పంపించండి అక్కడనే టీ న్యూస్ ఉంటుంది అక్కడనే నమస్తే తెలంగాణ ఆఫీస్ ఉంటుంది 10 డేస్ డిస్ట్రిక్ట్ వైజ్ జిల్లా పేపర్లను రాష్ట్ర పేపర్లను టీ న్యూస్లో వచ్చిన మొత్తం వార్తల్ని కూర్చొని రాసుకుంటే 800 కోట్లు వసూలు చేసారు వాళ్ళే ప్రసారం చేసుకోరు ఆ వార్త చాలు 4 మనుషులు చాలు నీకు పెద్ద పెద్ద ఆఫీసర్లు అక్కర్లేదు ఏది అక్కర్లేదు అవి తీసుకుంటే నీకు లెక్క తేలుతుంది ఎందుకంటే ఆ పత్రిక టీవీ 2 కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఒకదానికి సీఎండీగా శైలిమా ఉంది ఇంకొకదానికి సంతోష్ ఉన్నాడు ఇద్దరు కుటుంబ సభ్యులే సో వాళ్ళ టీవీలో వాళ్ళ పేపర్లో వేసినవి తీసుకుంటే 4 ఆఫీసర్లు 4 రోజులు సమయం ఇస్తే ఈ 10 రోజుల వార్తలు సేకరిస్తే 800 కోట్లు వసూలు చేసిండ్రు ఎంత మోసం చేసిండ్రు నీకు లెక్క తేలుతుందని స్పష్టంగా సిబిడిటి చైర్మన్ ఇన్కమ్ ట్యాక్స్ కి చైర్మన్ కి చెప్పొచ్చిన నేను పోయి పర్సనల్ కూర్చొని 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ నిధుల దుర్వినియోగం ఈ వసూళ్ల గురించి ఎందుకు చర్యలు తీసుకోలే ఈ విషయంలో ఒక్క మాట కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు ఉంది ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసినాం సోమవారం రోజు కేసు వస్తుంది ఇప్పుడు ఈ లేఖ విడుదలైంది కాబట్టి దీన్ని కూడా మా న్యాయ నిపుణులకు ఇచ్చినాం పరిశీలిస్తున్నారు సోమవారం రోజు ఢిల్లీ హైకోర్టులో మా వాదనని పటిష్టంగా వినిపిస్తాము ఇన్ని ఫిర్యాదులు ఉండగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏ రకంగా ముందుకెళ్తుంది తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి
ఒకటి పేరు మార్పు ప్రక్రియ, రెండు చంద్రశేఖరరావు గారి అవినీతి. చంద్రశేఖరరావు గారి అవినీతిని నిగ్గుదేల్చడానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా చర్యలు చేపట్టకపోవడం అనేది అధికారుల నిర్లక్ష్యము, చంద్రశేఖరరావు గారి అవినీతికి సహకారం. రెండవది కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి రద్దయిపోతే నేను ఆర్డర్స్ తెచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి మీద, నా ఆర్డర్స్ అన్ని ఇన్ఫెక్షియస్ అయిపోతే ఆ పార్టీ లేదు నీ తెచ్చిన ఆదేశాలు ఎట్లా అని మళ్ళీ వాదించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసును డిస్పోజ్ ఆఫ్ చేసే వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారడానికి లేదు. ఇట్ ఈస్ అండర్ స్క్రూటినీ. సో ఈ ప్రక్రియ మధ్యలో తన పేరు, రూపు, రంగు, వాసన అన్ని మార్చుకున్నాక ఈ ఈ ఫిర్యాదుకు ఏం విలువ ఉంటుంది? ఎన్నికల సంఘం ఎందుకు హడావుడిగా చేయాల్సి వచ్చింది ఇంతకాలం? అంటే కాంగ్రెస్ అధిష్టానం ఏమో ఎన్నికల కమిషన్ బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు, మరి మీరేమో టీఆర్ఎస్ ఎందుకు అనుకూలంగా మరి ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది? బీజేపీ సహకారంతోనే అనుకూలంగా వ్యవహరించింది. ఉత్తర భారతదేశంలో ఆప్ పార్టీ ద్వారా కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లను చెల్లిస్తుంది, దక్షిణ భారతదేశంలో ఆప్కు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కింద మారి కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లను చీల్చడం ద్వారా వాళ్ళకి లాభం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏమనడం లేదు, సహకరిస్తారు పరోక్షంగా. నోటీస్ ఇయ్యలే, ఎక్స్ప్లెనేషన్ అడిగిండ్రు, స్టేట్మెంట్ ఇంటికి వచ్చారు. అమ్మ నువ్వు టైం ఇస్తే వస్తావు, అమ్మగారు ఎప్పుడు చెప్తే అప్పుడే వచ్చారు, చూసినావు కదా. అమ్మగారు నేను ఇప్పుడు బిజీగా ఉన్నా, నేను ఖాళీగా లేను, కాల్ షీట్స్ లేవంటే మీరు ఎప్పుడో చెప్పండి అమ్మ అప్పుడు వస్తామని అన్నారు. మీరు అది చూడనట్టుండ్రు మిత్రులు, అమ్మగారు 11 రోజు ఒకరోజు షెడ్యూల్ ఖాళీగా ఉందంటే ఆ రోజు వచ్చి రాసుకుంటాం అమ్మ మీ ఇంటి కాడికి వచ్చానన్నారు. అంటే దీన్ని బట్టి అందరినీ ఢిల్లీకి పిలిచి ఒకడొకని కొడితే చెవులు వినిపిస్తలేవు, వాళ్ళు కోర్టుకుపోయారు దెబ్బలు తిన్న వాళ్ళు. ఒక ఆయన అయితే 80% చెవు దెబ్బతిన్నది వినిపించడం లేదని చెప్పి కోర్టులో ఫిర్యాదు చేశాడు దెబ్బలు కొడితే. మిగతా వాళ్ళకు ఒక నీతి, చంద్రశేఖరరావు గారి కుటుంబానికి ఇంకొక నీతా? దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి ఎవరెవరు చేతుల్లో ఉన్నారో. నేను చెప్పుడు కాదు, మీ కళ్ళ ముందరనే జరుగుతుంది కదా. మిగతా వాళ్ళందరినీ విచారణకు పిలిచిండ్రు, ఇక్కడ మాత్రం వివరణ తీసుకుంటామమ్మ నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు అని చెప్తే అని. కనిమోలి గారిని అరెస్ట్ చేశారు ఒకప్పుడు, అప్పుడు కనిమోలి గారు మహిళ కాదా, అప్పుడు ఆవిడ కూడా ఎంపీ కదా, అప్పుడు ఆమె సీఎం గారు కూతురే కదా ఆమె కూడా. కనిమోలికి ఒక నీతి, కల్వకుంట్ల కవిత గారికి ఇంకొక నీత. ఎస్, ఇట్ అట్రాక్ట్స్ కంటెంప్ట్ డెఫినెట్లీ. వీ హావ్ ఫైల్డ్ ఎ పిటిషన్ అగైన్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. They have failed to inquire on this. You say IT Monday hearing? Yes, Monday. Delhi High Court lo somaram roju case vicharanaku vastundi. Already 6th roju file chesinam, number ayindi. Monday date lo case vastundi. Andike adaviga ee letter issue chesindi. Ippudu ee letter issue cheyadam toti nenu cheyyottu itlanti letter ivvoddani petition file chesina. Vallu akkada court lo na affidavit chadukunnaru, dani infectious cheyadaniki takshaname lekha release chesiru. ఇప్పుడు వాళ్ళే రాసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిబిడిటి చైర్మన్కు నువ్వు రిపోర్ట్ ఫర్నిచ్ అయ్యి యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవన్నీ కావాలని. మరి మీరే రాసిరు, ఇప్పుడు మీ నోటీసులో లేదు కంప్లైంట్, అన్నీ కూడా లేదు, ఈ రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదా? సో ఈ రిప్లై ఇచ్చే వరకు స్టే కావాలని మేము అడుగుతున్నాం కోర్టు, నీ పేరు మార్పు. అందుకోసమని ఆ పిటిషన్ని ఎందుకు ఉపయోగం లేకుండా నిరుపయోగం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్కు సహకరించింది. ఏ అండ్ బీజేపీ? ఎస్, దెర్ ఆర్ 3 టీమ్స్ ప్రో బీజేపీ. 1 ఈజ్ ఎంఐఎం, ద అదర్ 1 ఈజ్ ఆప్, 3rd 1 ఈజ్ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్. సాధారణంగా ఇప్పుడు కేసులు ఉంటే వ్యక్తుల పేర్లు కానీ కంపెనీల పేర్లు కానీ మాట్లాడడానికి మార్చడానికి వీలు కాదు. అటువంటిది కేసులు ఉన్నా ఫిర్యాదు ఉన్నా ఎందుకు ఎలక్షన్ కమిషన్ మరి మార్చు? నేను చెప్పేది అదే, ఇప్పుడు వాళ్ళకి అత్యవసరంగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటును చీల్చాలి. కర్ణాటకలో కాంగ్రెస్ వస్తుందని లోకమంతా కోడే కూస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అవకాశాలను దెబ్బతీయాలంటే అత్యవసరంగా చంద్రశేఖరరావు గారు అదేవిధంగా అక్కడుండే ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకొని
ఓట్లను చీల్చాలి. ఎట్లయితే గుజరాత్లో ఆపు ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్ను బలహీనం చేసి మోడీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిండ్రో, గుజరాత్ ఫార్ములాను కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళందరు కలిసి ప్రయత్నం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ మోడల్నేమో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, గుజరాత్ మోడల్నేమో కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేయాలని వేగంగా ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. మీరు చూడండి రేపు కర్ణాటకలో గుజరాత్ ప్రచారం కూడా పోలే, నరేంద్ర మోడీని చీల్చి చెండాడుతున్నాడు చంద్రశేఖరరావు. నిజంగానే నరేంద్ర మోడీని చంద్రశేఖరరావు చీల్చి చెండాడేది ఉంటే కేజ్రీవాల్ ఆయన దోస్తే కదా, ఇద్దరు కలిసి అన్ని దందాలు చేశారు కదా. మరి గుజరాత్ ఎందుకు వెళ్ళి కేజ్రీవాల్ని గెలిపించాం మోడీని ఓడించండి అని ఎందుకు చంద్రశేఖరరావు చెప్పలేదు? ఎస్, అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు కర్ణాటకలో ఒక విష ప్రయోగం చేయడం ద్వారా కాంగ్రెస్కు ఉన్న అవకాశాలను దెబ్బతీయాలని కుట్ర జరుగుతుంది. కుట్రలో భాగంగానే ఈ వ్యవహారాలన్నీ. అదే కదా మరి నేను చెప్పేది, మహిళ అని మీరు అన్నందుకు చెప్పిన, మహిళలకు కొన్ని ప్రత్యేకంగా ప్రివిలేజ్లు ఉంటాయి, ఆ ప్రివిలేజ్ ప్రకారం అక్యూజ్డ్ కాదు, ఓన్లీ స్టేట్మెంట్ రికార్డ్ కోసం పిలిచిండ్రని. మీరు చెప్పింది నిజమే అయితే కనిమోలి గారిని కూడా అట్లనే పిలిచి ఉండొచ్చు కదా ఆ రోజు అని నా లాజిక్. ఆ రోజు కనిమోలి గారిని కూడా వివరణనే అడిగి ఉండొచ్చు కదా, విచారణకి ఎందుకు పిలిచారు, అరెస్ట్ ఎందుకు చేసారు, జైలుకి ఎందుకు తోలేరు. సేమ్ సూత్రం ఇక్కడ అప్లై కావట్లేదు ఏంది, ఇక్కడ ఒక సూత్రం అక్కడ ఒక సూత్రం ఏందని. కనిమోలి గారు కూడా కరుణానిధి ముఖ్యమంత్రి గారి కూతురే, అప్పుడు ఆమె ఎంపీ అరెస్ట్ అయినప్పుడు.